మణికర్ణిక ఘాట్. భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వారణాసి నగరంలో గంగానది ఒడ్డున ఉన్న అత్యంత పవిత్రమైన శ్మశాన వాటికల్లో ఒకటి. కాశీలో దహనం చేయటం వల్ల మోక్షం సిద్ధించి మళ్లీ జన్మ అనేదే లేకుండా పునర్జన్మ చక్రాన్ని విచ్ఛిన్నం చేస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు. మణికర్ణిక అంటే సతీదేవి చెవిపోగు అని అర్థం. దక్షుడు యాగం చేస్తున్నప్పుడు దేవతలందరినీ ఆహ్వానించాడట. ఆ సమయంలో సతీదేవి తండ్రి అయిన దక్షుడు శివుణ్ణి అవమానించినందుకు ఆ బాధని తట్టుకోలేక సతీదేవి తనని తాను కాల్చుకుంటుంది. శివుడు ఆమె మండుతున్న శరీరాన్ని తీసుకొని ప్రపంచం మొత్తం తిరిగారట. ఆ సమయంలో శివుని అంతులేని దుఃఖాన్ని చూసిన విష్ణువు సతీదేవి శరీరాన్ని 51 భాగాలుగా ఖండించారట. ఆ సమయంలో సతీదేవి చెవి పోగుపడిన ప్రదేశమే మణికర్ణిక ఘాట్ అని అందరూ చెబుతుంటారు. కాశీలో ఉన్న ఈ మణికర్ణిక ఘాట్కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అక్కడకు ఎవరు వెళ్ళినా ఆకర్షితులైపోవాల్సిందే. ఇంతే నా జీవితం అనేలా జీవితం యొక్క పరమార్థం తెలుస్తుంది. ఊర్లో ఏదైనా శవం కాలుతుంటే చూడాలన్న భయపడే జనం ఇక్కడ గుంపులు గుంపులుగా అదొక వేడుకలా చూస్తూ ఉండిపోతారు. ఒక రోజుకి ఈ ఒక్క ఘాట్లోనే సీజన్తో సంబంధం లేకుండా రాత్రి పగలు ఎండ వాన అనే తేడా లేకుండా ఎప్పుడు అగ్నిజ్వాలలతో రగిలిపోతూ ఉంటుంది. బ్రతికినంతకాలం ప్రేమ డబ్బు పగ ప్రతీకారం అంటూ మంచి చెడులతో సుఖ దుఃఖాలతో జీవితం అనే కాలచక్రంలో కొట్టు మిట్టాడి చివరకు కలిసిపోవాల్సింది ఇక్కడే కదా అనిపిస్తుంది. రాజైనా బంటైనా ధనవంతుడైనా పేదవాడైనా చివరికి రావాల్సింది ఈ చోటే కదా. మన స్వదేశీయులే కాకుండా విదేశీయులు కూడా ఇక్కడకు వచ్చి ఆకర్షితులై కాశీ విశేషాలు విశిష్టతలు అడిగి తెలుసుకుంటూ శివయ్యకు పరమ భక్తులుగా మారిపోతుంటారు. కేవలం కొన్ని నిర్ణీతమైన గడియల్లో మాత్రమే ఇక్కడకు అఘోరాలు వచ్చి శవాలపై కూర్చొని పూజలు కూడా చేస్తుంటారు. మనిషి శరీరంలో ఉన్న జీవాత్మ తనువు చాలించగానే బయటకు వచ్చి ఆర్తనాదాలు పెడుతూ భార్య బిడ్డ బంధువులు అంటూ అశాశ్వతమైన ఈ బంధాల కోసం ఆరాటపడుతుంటే శివుడు, బిడ్డా ఎందుకు బాధపడుతున్నావు? ఇదంతా మాయా అయ్యా. నిద్రలో కలలు ఎలా వస్తాయో జీవితం ముగిశాక దీన్ని కూడా ఒక కలలా భావించు, మర్చిపోవాలి అంటూ ధైర్యమిచ్చి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశించి తనతో పాటు తీసుకువెళతారట. ఇక్కడ ఉన్న కాటి కాపరుల దగ్గరకు వెళ్ళి ఎప్పుడు శవాల మధ్య తిరుగుతుంటారు కదా, మీకు భయం వేయదా అని అడిగాను. ఎందుకు భయం, మా పనే ఇదంటూ సమాధానమిచ్చారు. ప్రతిరోజు కొన్ని వందల శవాలు వస్తాయి, ఒక్కో శవానికి మాకు 250 రూపాయలు ఇస్తారు అని చెప్పాడు. చనిపోయిన వారిని కాల్చడానికి ఇక్కడ ఉన్న కట్టెలను తక్కెడలో తూచి మనిషి శరీరాన్ని బట్టి విక్రయిస్తుంటారు. జీవితంలో ఒక్కసారైనా ఇక్కడికి వస్తే చాలు, చావుపై భయం అనేది లేకుండా పోతుంది. చావు బ్రతుకుల మధ్య తేడా తెలియాలన్నా, వాట్ ఈజ్ లైఫ్ అనేదానికి అర్థం తెలుసుకోవాలన్నా ఈ మణికర్ణిక ఘాట్లో కాసేపు ఉంటే చాలు. వారణాసి మొత్తం మీద 84 ఘాట్లు ఉంటే అందులో చాలా వరకు స్నానాలు పూజలు చేయడానికి ఉపయోగిస్తుంటారు. అంత్యక్రియలు దహన సంస్కారాలు చేయడానికి మాత్రం మణికర్ణిక ఘాట్ని అలాగే హరిశ్చంద్ర ఘాట్ని మాత్రమే ఉపయోగిస్తారు. ఈ 84 ఘాట్లలో ఒక్కో ఘాట్కి ఒక్కో రకమైన ప్రత్యేకత ఉంది. ఈ ఘాట్స్కి సంబంధించి ఎవరికి తెలియని కొన్ని వింతలు కూడా ఉన్నాయి. అదేంటంటే, నారద ఘాట్లో భార్యాభర్తలు ఇద్దరూ స్నానం చేస్తే గొడవలు పడతారట. కాశీలో ఉన్న గంగానదిలో వరుణ అసి అనే రెండు నదులు కలుస్తాయి, అందుకే కాశీని వారణాసి అని కూడా పిలుస్తారు. ఇకపోతే బనారస్, ఆ పేరు బ్రిటిషర్స్ పెట్టారంట. అలా కాశీకి వారణాసి బనారస్ అనే పేర్లు కూడా కలవు. చాలామంది కాశీకి వస్తే కాలభైరవుణ్ణి, కాశీ విశ్వనాథుణ్ణి, విశాలాక్షి అమ్మవారిని, అన్నపూర్ణాదేవిని చూసి వెళ్ళిపోతుంటారు. కానీ చూడాల్సిన అద్భుతమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. వారాహి అమ్మవారి ఆలయం, రామ్నగర్ ఫోర్ట్, గవలమ్మ గుడి, సంకటమోచన హనుమాన్ దేవాలయం, సారనాథ్ స్థూపం, అలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈసారి కాశీకి వెళ్తే అన్ని ప్రదేశాలు చక్కగా దర్శించుకుంటూ ముఖ్యంగా మణికర్ణిక ఘాట్లో మాత్రం మీరు కాసేపు ఉండి వచ్చేద్దాం అన్న కుదరని విధంగా అక్కడే ఉండిపోతారు. ఎందుకంటే ఆ రేంజ్లో ఆకర్షితులు అవుతారు. ఒకవైపు వేడుక, మరొక వైపు చావు అన్న దానికి నిదర్శనం. ఈ ఒక్క మణికర్ణిక ఘాట్లో కాసేపు ఉన్నా చాలు, లైఫ్ మీద క్లారిటీ వస్తుంది. నార్త్ ఇండియా కదా, మొత్తం హిందీ వాళ్లే ఉంటారులే అనుకుంటారేమో. మీరు ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళైతే కనిపిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న భక్తుల్లో సగం మంది తెలుగువారే.
కాశీకి భక్తితో వెళితే ముక్తి లభించినట్టు ఏమరపాటుగా ఉంటే మోసాలు కూడా చాలా గట్టిగానే చేస్తారు. ఇది కలికాలం కాబట్టి ధర్మం ఒకే పాదం మీద ఉంటుంది. కాబట్టి దేవతలు రాక్షసులు ఒకే శరీరంలో ఉంటారు. కాబట్టి ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అనేది తేల్చి చెప్పడం చాలా కష్టం. సమయం సందర్భాన్ని బట్టి మనిషి మారిపోతుంటాడు. సంతోషంగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు? సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? జీవితం ఎప్పుడు ఏ విధంగా మలుపు తిరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఒక్కరిని కావాలి అనుకుంటే కలకాలం, ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా వారితోనే కలిసి ఉండండి. ఇవాళ రైట్ అనుకున్నది రేపు రాంగ్ కావచ్చు, ఇవాళ రాంగ్ అనుకున్నది రేపు రైట్ అవ్వచ్చు. ఏ బంధానికి లేని ఆప్షన్స్, చాయిస్లు ఒక భార్యాభర్తకు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఎవరికి లేని విధంగా విడిపోవాలంటే విడాకులు తీసుకునే ఆప్షన్ వాళ్లకు మాత్రమే ఉంటుంది. ఒక వస్తువు నచ్చకపోతే మరొకటి కొనుక్కుంటాం, కానీ మనిషి అలా కాదు కదా. బతుకున్నంతసేపు కొట్టుకుంటూ తిట్టుకుంటూ అరుచుకుంటూ గజిబిజి బతుకుల్లో గందరగోళంగా బతకడం కంటే పడుకున్నాక నిద్రలో వచ్చే చిన్న కలల జీవితం కూడా చాలా చిన్నది కాబట్టి అనుక్షణం ఆనందించడానికి ప్రయత్నిస్తూ మీకు ఉన్నంతలో నలుగురికి పంచుతూ నలుగురిని నవ్విస్తూ హాయిగా వెళ్ళిపోదాం. కాశీలో ఉన్న అణువణువు గురించి పూర్తి స్థాయిలో వీడియోస్ అయితే చేస్తాను. సో ఇప్పుడు వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓం నమ శివాయ.